రైత సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 6 రకాల ఈపీఎఫ్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ జీవ శిలీంద్రం ఏ పురుగులకు పనికొస్తుంది, ఏ పురుగులను నియంత్రిస్తుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది బవేరియా బాసియానా, రెండవది వర్టిసిలియం లకానీ, మూడవది మెటారైజం, నాలుగవది ట్రైకోడర్మా విరిడి, ఐదవది BD500, ఆరవది ఇసారియా. ఈ 6 రకాల ఈపీఎఫ్లు ఏ పురుగులకు నియంత్రించడానికి ఉపయోగిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమంది రైతులకు ఇది ఉపయోగపడుతుంది. మీరు గనక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 1 బవేరియా బాసియానా. ఈ సూక్ష్మజీవులు గులాబీ రంగు పురుగు, కట్ ఆర్మీ వార్ము, కొమ్ము పురుగు, మొవ్వ, కాండం దొలుసు పురుగు మొదలైన శత్రు కీటకాల లార్వాలను సమూలంగా నియంత్రిస్తుంది. వర్టిసిలియం లకానియా. ఈ సూక్ష్మజీవులు పౌడరీ మిల్డ్యూ, లీఫ్ మైనర్, ట్రిప్స్, మైట్స్, శత్రు కీటకాల గుడ్లను నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. మెటారైజం అనిసిఫోలియా. ఈ సూక్ష్మజీవులు చెదపురుగులు, బీటిల్స్, కాండం తొలుసు పురుగులు, స్టెమ్ బోరర్, నెమటోడ్స్లను బ్రహ్మాండంగా నిర్మూలిస్తుంది. ట్రైకోడర్మా విరిడి, ట్రైకోడర్మా అర్జీనియన్. ఈ సూక్ష్మజీవులు ఎంజైములు మరియు యాంటీబయాటిక్స్లను ఉత్పత్తి చేయడం ద్వారా రూట్ ప్రాంతంలో ఫంగస్కు కారణమయ్యే మొక్కల యొక్క వ్యాధిని అణిచివేస్తాయి. BD500 బయోడైనమిక్ ద్రావణం. ఈ మదర్ కల్చర్లో ఉన్న సూక్ష్మజీవులపైన ఉన్న అన్ని శిలీంద్ర మరియు బ్యాక్టీరియా సూక్ష్మజీవుల యొక్క ప్రత్యేకమైన క్లస్టర్ మరియు తెలియని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు బిలియన్లు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు దేశీయ ఆవు కొమ్మల నుండి సేకరించబడతాయి. ఎసిలోమైసిన్ ఇసారియా. ఈ సూక్ష్మజీవి నెమటోడ్లు మరియు రోగోస్ వైట్ ఫ్లైని నియంత్రిస్తుంది.